हाय फ्रेंड्स, ई रोज मनम दुलकर सलमान हीरोगा नटिंचिना कुरूप मूवी फुल स्टोरी एक्सप्लेनेशन चेसुकोबोतुन्नाम। इलागे मीकिंका ये मूवी स्टोरी अयिना एक्सप्लेनेशन कावाली अनुकुंटे आ मूवी नेम अनेदी कामेंट बॉक्स लो कामेंट चेयंडी। इंका ये मात्रम आलस्यम चेयकुंडा मूवीलोकी वेल्लिपोदाम। मूवी स्टार्ट अवगाने एसआई कृष्णदास नी चूपिस्तारु। अयिते आ रोजु कृष्णदास रिटैर्मेंट फंक्षन जरुगुतू उंटुंदी। अक्कडि वारंदरू कूडा कृष्णदास नी मोस्ट वांटेड क्रिमिनल अयिन कुरूप केसुनु बागा हैंडिल चेशाडु अनी पोगुडुतू उंटारु। अप्पुडे ओक कानिस्टेबुल आ कुरूप अंत मोस्ट वांटेडा अनी तन गुरिंचि तेलुसुकोवाली अनि चेप्पि कुरूप फैल नी तीसुकोनि चदवटं स्टार्ट चेस्ताडु। सीन कट चेस्ते दुल्कर सल्मान याज कुरूप కేరళలోనే ఒక చిన్న గ్రామంలో పుట్టి ఉంటాడు। అయితే కురూప్ అసలు పేరు గోపీకృష్ణ కురూప్। కురూప్ వాళ్ళ ఫాదర్ కి తన కొడుకుని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో ఆఫీసర్ గా చూడాలి అని కోరికతో దాంతో కురూప్ ని బాగా చదివించి ఇండియా ఎయిర్ ఫోర్స్ కి సెలెక్ట్ అయ్యేలా చేస్తాడు। అలా గోపి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ట్రైనింగ్ కోసం బయలుదేరతాడు। అయితే గోపికి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో జాయిన్ అవ్వడం ఇష్టం ఉండదు, కానీ వాళ్ళ ఫాదర్ ఫోర్స్ చేయడం వల్ల జాయిన్ అవుతాడు। ఆ ట్రైనింగ్ లో గోపి క్లాసెస్ కి సరిగ్గా వెళ్ళకుండా రాత్రి సమయంలో ట్రైనింగ్ క్యాంప్ వదిలి బయటికి వెళ్ళడం గమనించిన ఆఫీసర్స్ పనిష్మెంట్స్ ఇస్తూ ఉంటారు కురూప్ కి। నెక్స్ట్ సీన్ లో ఒక రోజు గోపి ట్రైనింగ్ క్యాంప్ గోడ దూకుతూ ఉండగా అదే బ్యాచ్ లో టాపర్ అయిన పీటర్ చూస్తాడు। దాంతో ఈ విషయాన్ని పీటర్ ఆఫీసర్ కి చెప్తా అనడంతో గోపి పీటర్ ని కూడా తనతో పాటే బయటికి ఒక మ్యూజికల్ పార్టీ కోసం తీసుకొని వెళ్తాడు। అలా పీటర్ కి మ్యూజిక్ అంటే చాలా ఇష్టం ఉండడంతో ఆ పార్టీలో చాలా ఎంజాయ్ చేస్తాడు। అలా ఆ రోజు నుండి గోపి అండ్ పీటర్ మంచి ఫ్రెండ్స్ అవుతారు। అలా కొన్ని రోజులకు ట్రైనింగ్ అయిపోవడంతో వాళ్ళకి ప్రాక్టికల్ నాలెడ్జీ కోసం ముంబైకి పంపుతారు। అయితే అక్కడ గోపి అండ్ పీటర్ ని వేరువేరు బ్యాచ్లలో వేయడం వల్ల ఇద్దరు విడిపోతారు। అదే టైంకి ఇండియాకి పాకి మధ్య యుద్ధం మొదలవుతుంది। అలా యుద్ధంలో గోపి అండ్ పీటర్ పాల్గొనడం వల్ల ఇద్దరు చాలా కాలం వరకు కలవలేకపోతారు। నెక్స్ట్ సీన్ లో గోపికి ఆరోగ్యం బాగోలేదని హాస్పిటల్లో జాయిన్ చేశారని పీటర్ కి తెలిసి బాధపడి తనని చూడడానికి వస్తాడు। అప్పుడే గోపి పీటర్ తో ఇప్పుడు నాకి ఆరోగ్యం బాగోలేదని సిక్ లీవ్ లో తీసుకొని ఇంటికి వెళ్తున్నా అని చెప్తాడు। అలా కొన్ని రోజులకి ఆరోగ్యం దెబ్బతిని గోపి చనిపోయాడు అని పీటర్ కి తెలుస్తుంది। అది తెలిసిన పీటర్ చాలా బాధపడతాడు। అయితే ఇదే విషయాన్ని పీటర్ గోపి లవర్ అయిన శారద దగ్గరికి వెళ్లి గోపి చనిపోయాడు అని చెప్తాడు। అది విన్న శారద చాలా బాధపడుతుంది। అసలు శారద ఎవరు అంటే గోపీకృష్ణ వాళ్ళ ఆంటీ ఇంట్లో పనిచేసే పని మనిషి కూతురు శారద। అయితే గోపి శారద నచ్చడంతో పని మనిషి కూతురు అయినా సరే ప్రేమిస్తాడు। అలా శారదకి కూడా గోపి నచ్చడంతో తను గోపిని ప్రేమిస్తుంది। అలా గోపి చనిపోయాడు అని శారద బాధపడుతూ ఉండగా అప్పుడే అక్కడికి సడన్ గా గోపి వస్తాడు। దాంతో గోపిని చూసిన శారద షాక్ అయ్యి నువ్వు చనిపోయావు అని పీటర్ చెప్పాడు అంటుంది। దానికి గోపి ఇప్పుడు జరిగిందంతా చెప్పే టైం లేదు, ఇప్పుడు మనం పర్షియాకి వెళ్ళి అక్కడ మనం పెళ్లి చేసుకుందాం అని చెప్తాడు। గోపి పెళ్లి అని చెప్పడంతో శారద హ్యాపీగా ఫీల్ అయ్యి గోపితో పాటే పర్షియాకి వెళ్ళి పెళ్లి చేసుకొని ఇద్దరు పిల్లల్ని కూడా పుడతారు। అలా గోపి అక్కడ ఒక ఆయిల్ కంపెనీలో వర్క్ చేస్తూ ఉంటాడు। అలా రోజులు హ్యాపీగా గడిచిపోతూ ఉండగా ఒక రోజు గోపి శారదతో నేను ఒకసారి ఇండియాలోని మన ఊరికి వెళ్ళి వస్తా అని చెప్పి ఇండియాకి బయలుదేరతాడు। అలా ఇండియా వచ్చిన గోపి తన ఊరివాడైన భాస్కర్ ని కలుస్తాడు। భాస్కర్ గోపిని చూసి ఆశ్చర్యపోయి ఇంత సడన్ గా ఇండియాకి ఎందుకు వచ్చావని అడుగుతాడు। దాంతో గోపి తను అసలు ఇండియాకి ఎందుకు వచ్చాడో చెప్పడం మొదలు పెడతాడు। గోపికి పర్షియాలో తన పేరు మీద 8 లక్షల ఇన్సూరెన్స్ ఉంటుంది, కాబట్టి నేను చనిపోతే ఆ 8 లక్షలు నాకు వస్తాయి, దానికోసం మీరు నాలాగే ఉండే ఒక శవాన్ని ఏర్పాటు చేసి నేను చనిపోయినట్టు అందరినీ నమ్మిస్తే మనకు ఆ 8 లక్షలు వస్తాయి, ఆ డబ్బును మనం వచ్చాక సమానంగా పంచుకుందాం అని చెప్తాడు। అది విన్న భాస్కర్ అండ్ తన ఫ్రెండ్స్ డబ్బుకు ఆశపడి గోపితో ఆ డీల్కి ఓకే అని చెప్తారు। సీన్ కట్ చేస్తే భాస్కర్ అండ్ తన ఫ్రెండ్స్తో కలిసి గోపికి సరిపోయే శవాన్ని వెతకడం
మొదలు పెడతారు. అయితే ఎంత వెతికినా గానీ గోపితో మ్యాచ్ అయ్యే శవం దొరకదు. మరోపక్క గోపి త్వరగా శవాన్ని వెతకండి అని భాస్కర్ని టార్చర్ చేస్తూ ఉండటంతో ఆ టార్చర్ భరించలేని భాస్కర్ గోపిని నిజంగానే చంపి ఆ 8 లక్షలు మనం ముగ్గురమే పంచుకుందామని తన ఫ్రెండ్స్తో కలిసి ప్లాన్ వేస్తాడు. నెక్స్ట్ సీన్లో ఒకరోజు ఒక పొలం దగ్గర గోపీకృష్ణ కారులో ఒక శవం గుర్తుపట్టలేనంతగా కాలిపోయి కనిపిస్తుంది. ఈ విషయం తెలిసిన ఆ ఊరి ఎస్ఐ అయిన కృష్ణదాస్ అక్కడికి వచ్చి ఆ బాడీని చూసి ఇన్వెస్టిగేషన్ చేయడం మొదలు పెడతాడు. అయితే గోపి పర్షియా నుండి వచ్చినప్పటి నుంచి కూడా భాస్కర్తో ఎక్కువగా ఉన్నాడు అని తెలిసి కృష్ణదాస్ భాస్కర్ ఇంటికి వెళ్తాడు. అలా కృష్ణదాస్ భాస్కర్ ఇంటిని చెక్ చేస్తూ ఉండగా ఆ ఇంట్లో ఎవరూ యూస్ చేయని ఒక బాత్రూమ్ కనిపిస్తుంది. అలాగే ఆ బాత్రూంలో ఏవో తగలబెట్టినట్టు అంతా పొగతో నిండి ఉంటుంది. దాంతోపాటు జుట్టు కూడా ఉంటుంది. భాస్కర్ని చూసిన కృష్ణదాస్కి భాస్కర్ చేయి మీద కాలిన గాయం కూడా కనిపిస్తుంది. అవన్నీ గమనించిన కృష్ణదాస్ భాస్కరే ఈ హత్య చేసి ఉంటాడు అని అనుమానంతో ఇన్వెస్టిగేషన్ కోసం భాస్కర్ని పోలీస్ స్టేషన్కి తీసుకొని వెళ్తాడు. పోలీస్ స్టేషన్లో కృష్ణదాస్ భాస్కర్ని బాగా కొట్టి నిజం చెప్పమని అడగ్గా భయపడిన భాస్కర్ గోపిని నేను అండ్ నా ఫ్రెండ్స్ కలిసి డబ్బు కోసం చంపాము అని చెప్తాడు. మరోవైపు కృష్ణదాస్ భాస్కర్ ఇంట్లో దొరికిన జుట్టును ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపుతాడు. అక్కడ ఆ జుట్టు గోపిది కాదు అని తెలుస్తుంది. అలాగే ఆ జుట్టు అదే ఊరిలో ఉండే చార్లీ అనే మరొక వ్యక్తిది అని తెలుస్తుంది. దాంతో కృష్ణదాస్ చార్లీ వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ ఫ్యామిలీకి చార్లీ చనిపోయాడు అని చెప్తాడు. అలాగే కృష్ణదాస్కి భాస్కర్ అబద్ధం చెప్పాడు అని క్లారిటీ వచ్చి మళ్ళీ భాస్కర్ దగ్గరికి వచ్చి నిన్ను నిజం చెప్పమంటే స్టోరీలు చెప్తున్నావా అని మళ్ళీ బాగా కొడతాడు. దాంతో భాస్కర్ ఈసారి అసలు నిజం చెప్పడం స్టార్ట్ చేస్తాడు. ఒకరోజు భాస్కర్ శవం కోసం వెతుకుతూ ఉండగా రాత్రి సమయంలో చార్లీ లిఫ్ట్ కావాలి అని భాస్కర్ కారు ఎక్కుతాడు. చార్లీని చూసిన భాస్కర్ వీడు సేమ్ గోపిలాగే కనిపిస్తున్నాడు అని చార్లీని ఊరి బయటకు తీసుకెళ్లి చంపేస్తాడు. అలా భాస్కర్ గోపికి శవం దొరికింది అని ఫోన్ చేసి చెప్పి ఆ శవం తలను భాస్కర్ ఇంటి బాత్రూంలో కాల్చేసి బాడీని ఎవరూ గుర్తుపట్టకుండా చేసి గోపి కారులో ఆ బాడీని పెట్టి కాల్చేశాము కారుని అని చెప్తాడు. అదంతా విన్న కృష్ణదాస్ మొదట షాక్ అయ్యి గోపి పర్షియాలో నెలకు 80,000 సంపాదిస్తున్నాడు, అలాంటిది మీతో కలిసి కేవలం 2 లక్షల కోసం ఈ పని చేయించి ఉండడు అని చెప్తాడు. అప్పుడే కృష్ణదాస్కి గోపి ఏదో పెద్ద ప్లాన్తోనే ఇండియాకు వచ్చాడు అని ఫిక్స్ అయ్యి గోపిని వెతకడం మొదలు పెడతాడు. సీన్ కట్ చేస్తే ఒకరోజు గోపి ఒక లాడ్జిలో ఉన్నాడని కృష్ణదాస్కి తెలిసి పోలీసులను తీసుకొని గోపిని పట్టుకోవడానికి ఆ లాడ్జికి వెళ్తాడు. అయితే ఈ విషయం తెలిసిన గోపి అక్కడి నుండి తప్పించుకొని పారిపోతాడు. అప్పుడే కృష్ణదాస్కి గోపి ఉన్న రూమ్లో విజయవాడకు వెళ్లే టికెట్స్ కనిపిస్తాయి. దాంతో గోపి విజయవాడ వెళ్తాడు అని కృష్ణదాస్ కూడా విజయవాడకు వెళ్ళి అక్కడ ఉన్న గోపి వాళ్ళ అత్తమామయ్యలను కలుస్తాడు. వాళ్ళని గోపి ఎక్కడ అని అడగ్గా వాళ్ళు కొద్ది రోజుల క్రితం గోపి ఇక్కడికి వచ్చాడు కానీ ఇప్పుడు ఎక్కడ ఉన్నాడో మాకు తెలియదు అంటారు. దాంతో గోపిని పట్టుకోవడానికి కృష్ణదాస్ గోపి ఫొటోస్ని అన్ని ప్లేసెస్కి పంపించి అన్ని చోట్ల పోస్టర్లు అంటించి గోపిని చూసినా తన గురించి తెలిసినా మాకు లెటర్స్ ద్వారా తెలియజేయాలి అని పోస్టర్లు వేయిస్తాడు. దాంతో ఆ పోస్టర్లు చూసిన చాలామంది తాము గోపిని చూశాము అని చాలా లెటర్స్ వస్తాయి. అలా వచ్చిన లెటర్స్ ద్వారా గోపి బొంబాయిలో ఉన్నాడు అని తెలిసి కృష్ణదాస్ బొంబాయికి వెళ్ళి అక్కడి లోకల్ పోలీసులను కలిసి వాళ్ళకి గోపి గురించి చెప్పి వాళ్ళ హెల్ప్తో గోపిని వెతకడం మొదలు పెడతాడు. ఇక్కడే స్టోరీ ఫ్లాష్ బ్యాక్లోకి గోపి కృష్ణ మద్రాసులో ఎయిర్ ఫోర్స్ ట్రైనింగ్ తీసుకుంటున్న సమయానికి వెళ్తుంది. అప్పుడు గోపి మిలిటరీ ఆఫీసర్ రూమ్లోకి దొంగతనంగా వెళ్ళి అక్కడి వైన్ బాటిల్స్ దొంగతనం చేసి బయట అమ్మేస్తూ ఉండేవాడు. అలాగే తన ఫ్రెండ్స్ దగ్గర ఉండే విలువైన వస్తువులు దొంగతనం చేసి రాత్రి గోడలు దూకి బయట అమ్మేసేవాడు. అలా గోపి అక్కడి ఒకవైపు ట్రైనింగ్ తీసుకుంటూ మరోవైపు దొంగతనాలు చేస్తూ డబ్బులు సంపాదిస్తూ ఉండేవాడు. అలా ఆ ట్రైనింగ్ ఉన్నన్ని రోజులు దొంగతనాలు చేస్తూ లైఫ్ హ్యాపీగా ఉండేది. కానీ ట్రైనింగ్ అయిపోయి ప్రాక్టికల్ నాలెడ్జీ కోసం బొంబాయికి పంపించినప్పుడు అక్కడ ఒక సిన్సియర్ ఆఫీసర్ దగ్గర గోపికి డ్యూటీ వేస్తారు. అక్కడ గోపి డ్యూటీ ఏంటంటే ఇండియా పాక్ యుద్ధం జరుగుతున్నప్పుడు ఆ యుద్ధం కోసం ఇండియా ఇతర దేశాల నుంచి చాలా ఆయుధాలను దిగుమతి చేసుకుంటూ ఉంటుంది. అలా ఆయుధాలకి ఎన్ని వచ్చాయి, ఎన్ని వాడారు, ఇంకా ఎన్ని మిగిలి ఉన్నాయి అని చూసుకునే బాధ్యత అంతా గోపి చూసుకోవాల్సి ఉంటుంది. సీన్ కట్ చేస్తే గోపి లీజా అనే వ్యక్తితో కలిసి తమ పై అధికారులకు తెలియకుండా ఇండియన్ ఆర్మీ ఆయుధాలను పర్షియాకి చెందిన లియో అనే వ్యక్తికి అమ్మేస్తూ ఉంటాడు. అలా గోపి ఇండియా పాక్ యుద్ధం ముగిసే
సమయానికల్లా చాలా ఆయుధాలు అమ్మేసి దాని లెక్కలు ఏవీ కూడా తన పై ఆఫీసర్కి చూపించాడు. ఒకరోజు గోపి పై అధికారి డౌట్ వచ్చి గోపిని పిలిచి నాకు లాస్ట్ వన్ వీక్ ఆయుధాల లెక్కలు కావాలి అని అడుగుతాడు. దాంతో గోపి నిజం ఎక్కడ బయటపడుతుందేమోనని భయపడి ఆ ఆఫీసర్ నుంచి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ వేస్తాడు. ఆ ప్లాన్లో భాగంగా తన ఆరోగ్యం బాగోలేదని సిక్ లీవ్లో ఇంటికి వెళ్ళి తను చనిపోయినట్టు డ్రామా ఆడి ఉంటాడు. అలా గోపీకృష్ణ కురూప్గా చనిపోయి సుధాకర్ కురూప్గా తన పేరు మార్చుకుంటాడు. ఆ తర్వాత గోపి శారదాని కలిసి తనని తీసుకుని పర్షియాకి వెళ్ళాడు. అయితే పర్షియాలో అత్యంత ధనవంతుడైన వాలిద్ మీద గోపి కన్నుపడి ఎలాగైనా వాలిద్కి దగ్గరవ్వాలి అని 2 సంవత్సరాలు తన వెంటే తిరుగుతాడు. అలా వాలిద్కి గోపి మీద నమ్మకం ఏర్పడిన తర్వాత గోపిని పిలిచి వాలిద్ ఒక పని అప్పజెప్తాడు. ఆ పని కోసమే గోపి ఇండియాకి వచ్చి తన ఫ్రెండ్ అయిన భాస్కర్ని కలిసి శవం ఏర్పాటు చేయమని చెప్తాడు. కానీ గోపి తనలాంటి శవాన్ని మాత్రమే ఏర్పాటు చేయాలి అని చూడగా భాస్కర్ మాత్రం చార్లీని చంపడంతో ఆ కేసు కాస్త గోపి మీద పడుతుంది. దాంతో కృష్ణదాస్ గోపిని వెతకడం వల్ల దేశమంతా గోపి మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ అని తెలుస్తుంది. అలా పోలీసులు అందరూ 8 లక్షల కోసం గోపి చార్లీని చంపించాడు అని వెతుకుతూ ఉంటారు. కానీ అసలు వాలిద్ గోపీకి అప్పజెప్పిన పని ఏంటంటే పర్షియా దేశాన్ని పాలిస్తున్న సుల్తాన్ కొడుకైన ఖ్యాతి ఒక వెర్రిబాగులోడు అని తెలుసుకున్న వాలిద్ తనే పర్షియా దేశానికి సుల్తాన్ కావాలి అనుకుంటాడు. దాంతో సుల్తాన్కి మెయిన్ బిజినెస్ అయిన క్రూడ్ ఆయిల్ని సుల్తాన్కి తెలియకుండా స్మగ్లింగ్ చేసి ఆ డబ్బును నాకు అప్పజెప్పాలి అని గోపీకి పని చెప్తాడు. దాంతో గోపి సుల్తాన్కి తెలియకుండా ఆ క్రూడ్ ఆయిల్ని స్మగ్లింగ్ చేస్తూ వాలిద్కి డబ్బు ఇస్తూ ఉంటాడు. అయితే వాలిద్ అంత రిస్క్ చేస్తున్న గోపీకి చాలా తక్కువ డబ్బు ఇస్తూ ఉండడంతో కోపంతో గోపి సుల్తాన్ దగ్గర ఉన్న 3 మిలియన్ US డాలర్స్ని కొట్టేసి అవి వాలిద్కి ఇవ్వకుండా తనే తీసుకోవాలి అని ఇండియాకి వెళ్ళి తను చనిపోయినట్టు ఆ నాటకమంతా ప్లాన్ ప్రకారం చేస్తాడు. అలా గోపి కేవలం 8 లక్షల కోసం కాదు 3 మిలియన్ US డాలర్స్ కోసం ఈ ప్లాన్ అంతా చేసి ఉంటాడు. అలా సుధాకర్ కురూప్ కాస్త ఆ 3 మిలియన్ US డాలర్స్ తీసుకొని తన పేరు అలెగ్జాండర్గా మార్చుకొని వేరే దేశానికి బయలుదేరతాడు. అప్పుడే వాలిద్కి ఈ విషయమంతా తెలిసి గోపిని పట్టుకుంటాడు. అది ఎలా అంటే గోపి 3 మిలియన్ US డాలర్స్తో ఇండియాకి వెళ్తున్నట్టు వాలిద్కి తెలిసినప్పుడు తను కూడా ఇండియాకి వచ్చి ఎస్ఐ కృష్ణదాస్ని కలిసి జరిగిందంతా తనకి చెప్పి ఉంటాడు వాలిద్. అలా వాలిద్ అండ్ కృష్ణదాస్ ఇద్దరూ కూడా గోపిని వెతకడం స్టార్ట్ చేస్తారు. అలా చివరికి వాలిద్ గోపిని పట్టుకొని ఉంటాడు. అలా గ్రూప్ ఫైల్ చదివిన కానిస్టేబుల్ కృష్ణదాస్ని అభినందిస్తాడు. అయితే గోపిని ఎవరూ కూడా అరెస్ట్ చేయలేదు. అలాగే గోపి వాలిద్ నుంచి తప్పించుకొని వేరువేరు వేషాల్లో తిరుగుతూ ఉంటాడు. అలా కురూప్ ఎవరికీ దొరకకుండా మోస్ట్ వాంటెడ్ క్రిమినల్గా మిగిలిపోతాడు. అలా ఇప్పటికీ కూడా కురూప్ ఎక్కడ ఉన్నారో ఎవరికీ తెలియదు. అలా మూవీ అనేది ఎండ్ అవుతుంది.